ఫోన్పేలో బంపర్ ఆఫర్. గూగుల్ పే తర్వాత డిజిటల్ లావాదేవీల్లో రేంజ్లో క్లిక్ అయిన యాప్స్లో ఫోన్పే ఒకటి. నగదు బదిలీ, రీఛార్జు, హోటల్ బుకింగు, చెల్లింపులు, ఇలా ఏదైనా సరే ఫోన్పే ద్వారా చేసుకోవచ్చు. గూగుల్ పే కంటే ఎక్కువగా ఇది ఫీచర్లను అందిస్తుంది. దానికి తోడు క్యాష్బ్యాక్ ఆఫర్లు ఎక్కువగా ఉండడంలో, దుకాణంలో నగదు చెల్లింపుల్లో దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంస్థ మరో ఫీచర్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాంకు ఖాతాల్లో డబ్బున్నా సరే నగదు అవసరమైనప్పుడు దగ్గరలో ఏటీఎం లేకపోతే మాత్రం ఇబ్బందులన్నీ ఇన్ని కావు. ఇప్పుడు ఆ ఇబ్బందుల నుంచి ఈ సంస్థ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఫోన్పే నుంచి ఇప్పటి వరకు చెల్లింపులు మాత్రమే ఉండేవి, ఇక నుంచి నగదు ఉపసంహరణ కూడా అవకాశం కల్పించనుంది. నగదు విత్డ్రాకి గాను ఫోన్పే ఏటీఎంను, ఈ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫోన్పే వాడేవాళ్ళు దుకాణాల దగ్గర దీనిని వాడుకునే సదుపాయం కల్పించింది. అయితే దీని నుండి కేవలం 1000 రూపాయలు మాత్రమే పొందే అవకాశం ఉంది. యాప్ ఓపెన్ చేసి స్టోర్స్లోకి వెళ్ళి ఫోన్పే ఏటీఎం మీద కనుక క్లిక్ చేస్తే మన దగ్గరలో ఉన్న ఫోన్పే సదుపాయం దుకాణాలు దర్శనమిస్తాయి. దేశ రాజధాని ఢిల్లీలో దీన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ సంస్థ, దీని ద్వారా మన బ్యాంకు ఖాతాల్లోని దుకాణదారుడికి దగ్గరికి వెళ్ళి అతని వద్ద మనం నగదు తీసుకునే సదుపాయం ఉంటుంది. ఇందుకోసం ఛార్జీలు ఏమీ వసూలు చేయమని, వినియోగదారుల కోసం నాణ్యమైన సేవలు అందించడానికి దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చినామని, నగదు సదుపాయం కోసమే అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పింది.